ఒక రైతు పడుతున్నటువంటి కష్టం గురించి, ఒక రైతు పడుతున్నటువంటి ఆవేదన గురించి, ఒక రైతు పడుతున్నటువంటి బాధ గురించి, ఒక రైతు పడుతున్నటువంటి ఆక్రందన గురించి ఒక్క నిమిషం వీడియోలో ఒక చక్కటి మెసేజ్ని ఇవ్వగలిగారు ఒక పాప వారి తండ్రి. ఆ వీడియో ప్లే చేయండి. ఏ డల్లగున్నాయమే, ఎప్పుడు నవ్వుతూ సరదాగా తిరిగిందాను కదా. ఊరుకోమ్మా, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ రైతులకే వచ్చేస్తున్నట్టు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకు ఒక్క చిన్న స్టోరీ చెప్తాను, ఇంకా నువ్వు ఒక మనిషి దగ్గర అతను చెప్పాడు, నీకు 6 నెలలు వాడుకు జీతం ఎవరు, కానీ ప్రతి రోజు నువ్వు వచ్చి చేయాలి. 6 నెలల తర్వాత ఒక్కసారి 6 నెలల జీతం ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు నువ్వు ఎలా బతుకుతావు? అంతేనా, అప్పు చేసి 6 నెలలు బతికేస్తాను, జీతం వచ్చిన తర్వాత అప్పు అంతా తీర్చేస్తాను. అవునా, రేపుతో 6 నెలలు పూర్తి అయిపోతే, అనగా ఈ రోజు రాత్రి అర్థం చనిపోతే ఇక్కడ కనిపిస్తుంది. అయ్యి బాబోయ్, ప్రాణం పోయేంత పని అయిపోదు.